టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఉన్న ఆటగాళ్లు సిబ్బందిలో కొందరికి కోవిడ్ సోకింది శిఖర్ ధవన్ ఋతురాజ్ గైక్వాడ్ అలాగే శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో పాటు కొంతమంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది వెస్టిండీస్ తో ఈ నెల ఆరు నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది దీంతో ఇప్పటికే ఆటగాళ్లు లో ఉన్నారు దీంతో కరోనా సోకడంతో ప్రస్తుత జట్టుకు సమస్యగా పరిణమించింది అలాగే నిన్న ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ ను ముగించుకొని వెస్టిండీస్ జట్టు భారత్ లో అడుగుపెట్టింది ఫిబ్రవరి ఆరు నుంచి మొదలయ్యే భారత్ టూర్ లో టీమిండియాతో వెస్టిండీస్ జట్టు మూడు డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది అయితే టీమిండియాలో ముగ్గురు ఆటగాళ్లకి కరోనా సోకడంతో టీంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది మొదటి వన్డేలో కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది శిఖర్ ధావన్ లేదా ఋతురాజ్ గైక్వాడ్ కు అవకాశం దక్కాల్సి ఉంది అయితే ఈ ఇద్దరు కరోనా బారిన పడడంతో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ ఎవరు చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది కేఎల్ రాహుల్ కు రెస్టు కారణంగా మొదటి వన్డే కు దూరం కానున్నాడు ఈ సందర్భంగా మొదటి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వన్డే సెలెక్ట్ అయిన ఆటగాళ్లలో ఓపెనింగ్ ప్లేస్ లో ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో రోహిత్ తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది తర్వాత రెండో వన్డే నుంచి కేఎల్ రాహుల్ జట్టులోకి అందుబాటులోకి రానున్నాడు అలాగే ఈ మధ్య స్టాండర్డ్ బై ఆటగాళ్లుగా షారుఖ్ ఖాన్ కిషోర్లను ఎంపిక చేసిన విషయం తెలిసింది దీంతో టీమిండియాలో ముగ్గురు కరోనా బారిన పడడంతో కిషోర్ షారూఖ్ లకి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది